ఇప్పుడు ప్రపంచ దేశాలపై ఈ కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలు సైతం కుర్రో ముర్రో అంటున్నాయి. కానీ అందరికీ కామన్గా వస్తున్న డౌట్ మాత్రం ఒకటే. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం కరోనా ధాటికి భయపడుతూ ఉంటే చైనా మాత్రం తన పనిలో తానుంది. అంటే చైనాలో ఇప్పుడు ఈ కరోనా వైరస్ సంఖ్య చాలా తగ్గింది, అలాగే మరణాల సంఖ్య కూడా పడిపోయాయి. దీన్ని చూసిన ఈ ప్రపంచ దేశం మొత్తానికి ఒకే ఒక అనుమానం వస్తుంది, అసలు ఈ కరోనా వైరస్ని చైనా వాళ్ళే తయారు చేశారా, వాళ్ళు మనపై బయో వెపన్ని యూజ్ చేస్తున్నారా అని. అసలు దీని కథ మొత్తం చైనాలో ప్రారంభమైంది. అసలు ఇప్పటి వరకు చైనా ప్రతి విషయం కూడా తనను తాను ప్రపంచం నుంచి దాచుకుంటుంది. అంతెందుకు, గూగుల్ ఫేస్బుక్ని చైనాలో వాడరు. చైనా ఎప్పటికీ కూడా వాస్తవాలను దాచిపెడుతూ ఉంటుంది. ప్రపంచం మొత్తం నేడు గూగుల్ క్రోమ్ని యూజ్ చేస్తుంటే చైనా మాత్రం వారు సొంతగా తయారు చేసుకున్న బ్రౌజర్నే యూజ్ చేస్తున్నారు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, ప్రపంచం మొత్తం కూడా వాట్సాప్ని యూజ్ చేస్తుంటే చైనా మాత్రం వాళ్ళు సొంతగా తయారు చేసుకున్న వ్యూ చాట్నే వాడతారు. ప్రపంచం మొత్తం కూడా అమెజాన్లో షాపింగ్ యూజ్ చేస్తుంటే చైనా మాత్రం alibaba.com తయారు చేసింది. ఇప్పుడు ఈ అలీబాబానే నేడు ప్రపంచం మొత్తానికి మాస్కులను సప్లై చేస్తుంది. చైనా ఆఖరికి జీమెయిల్ని కూడా వాళ్ళ దేశంలోకి రానివ్వలేదు. వాళ్ళు దీనికోసం క్యూకీని యూజ్ చేస్తుంటారు. ప్రపంచం మొత్తం కూడా కొత్త వ్యక్తులతో కాంటాక్ట్ అవ్వడానికి ఫేస్బుక్ని యూజ్ చేస్తుంటారు, కానీ చైనాలో మాత్రం రెండ్రిన్ యూజ్ చేస్తుంటారు. ఆఖరికి ట్విట్టర్కి బదులుగా కూడా వాళ్ళు weibo.com యూజ్ చేస్తుంటారు. ఇంకా ప్రపంచం మొత్తం కూడా వీడియోస్ చూడడానికి యూట్యూబ్ని యూజ్ చేస్తుంటే చైనాలో మాత్రం వాళ్ళు తయారు చేసుకున్న యూకూను వాడుతుంటారు. ఇంకా చెప్పాలంటే అసలు ఒప్పో మరియు వివోలను భారత్లో లాంచ్ చేసింది కూడా చైనానే. ఇప్పటి వరకు ఒక్క ఇండియన్ మొబైల్ని కూడా చైనాలో లాంచ్ చేయలేదు. అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఎవరికి ఏ విషయాన్ని కూడా వాళ్ళు షేర్ చేసుకోవడానికి ఇష్టపడడం లేదు, అంటే వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నారు. అసలు ప్రపంచంతో సంబంధానికి ఇష్టపడని చైనా ఒకరోజు అంటే జనవరి నెలలో ఒక ఫోటోని ప్రపంచానికి షేర్ చేసింది, అదే కరోనా వైరస్ గురించి షో చేసింది. కానీ అసలు చైనా ఇలా ఎందుకు చేసింది, ఈ షోకేస్ చేయడం వెనక ఉన్న అసలు కారణం ఏమిటి, ప్రతి విషయాన్ని సీక్రెట్గా మెయింటైన్ చేసే చైనా ఈ కరోనా వైరస్ గురించి మాత్రం ఎందుకు హెచ్డి పిక్స్ని షేర్ చేస్తుంది. చూడండి, మా వ్యూహాన్ నగరంలో కరోనాతో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటూ వీడియోస్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఇదొక విషయం అయితే, ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ మధ్య కరోనా చైనాలో మాయమైంది అనే వార్త మీరు వినే ఉంటారు. అయితే అసలు ఇది ఎలా మాయమైపోయింది, ఇప్పుడు చనిపోయే వారి సంఖ్య కూడా జీరోకి వచ్చేసింది, జనం చక్కగా వారి పనుల్లో వాళ్ళు నిఘ్నమై ఉన్నారు, చైనా అసలు అంత స్పెషల్గా ఏం. ఈ విషయం గురించి మనం ఆలోచిస్తే కొంచెం క్లూ దొరుకుతుంది. ఇప్పుడు భారతదేశంలో లాక్డౌన్, అంతేకాదు ప్రపంచం మొత్తం కూడా లాక్డౌన్. ఇప్పుడు ఒక భయాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే ఈ వైరస్ను చైనా సీక్రెట్గా తయారు చేసిందని చెప్తున్నారు. ముందుగా చైనా ఈ వైరస్కు వ్యాక్సిన్ను కనిపెట్టి ఆ తర్వాత ప్రపంచం మీదకి వదిలేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం పాతాల్లోకి వెళ్ళే వరకు కూడా ఆ వ్యాక్సిన్ని ఫ్రిడ్జ్లోనే దాచుకుని ఉంది. ఇంకొక విషయం మీకు తెలుసా, ప్రపంచంలోని ఇన్వెస్టర్స్ అందరికీ చైనా ఒక హబ్లా మారిపోయింది. ఈ వైరస్ దాడికి ప్రపంచ దేశాల షేర్ మార్కెట్ మొత్తం పడిపోతే ఆ ఇన్వెస్టర్ల దగ్గర ఉన్నటువంటి షేర్స్ మొత్తాన్ని కూడా చీప్ రేట్కి చైనా కొనేసింది. అంతేందుకు విదేశీ ఇన్వెస్టర్లు వాటాలను వదులుకొని పారిపోయారు. ఈ సమయంలోనే చైనా వాళ్ళు దాచిపెట్టుకున్న వ్యాక్సిన్ని బయటకు తీసింది. ఒకే రోజు చైనాలో చావుల మొత్తాన్ని ఆపేసింది. ఈ యుద్ధంలో చైనా కొంతమంది సొంత కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకుంది. ఎలాగైతేనే ఈ ప్రపంచం మొత్తం సంపదను కూడా దోచుకుంది. ఇప్పటి నుంచి చైనాలో ఒక్క మరణం కూడా లేదు, అంతెందుకు ఒక్క పాజిటివ్ కేసు కూడా పెరగడం లేదు. ఇప్పుడు ఈ చైనా మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే మాత్రం చూస్తూ ఉంటున్నాయి. కానీ మార్చి 17 నుండి మాత్రం
చైనా ఆర్థిక వ్యవస్థ బలపడుతూ ఉంది. ఇది ఒక ఆర్థిక యుద్ధం, అదే బయోవార్. ఇందులో ఆల్రెడీ చైనా గెలిచేసింది. ప్రపంచం మొత్తం దీనిపై యుద్ధం చేస్తూ రోజు ఆర్థిక వ్యవస్థను కోల్పోతూ ఉంది. కానీ ప్రతి సమస్యను ఎదుర్కోవడం మరియు గెలవడం భారతదేశం రక్తంలోనే ఉంది. మనలో ఎక్కువ మంది ఈ ఆర్థిక గణాంకాలకు భయపడరు. మనం ఎప్పుడూ కూడా ప్రకృతికి వ్యతిరేకంగా యుద్ధం చేయం. ఇంకా మనం ప్రకృతికి పూజ చేస్తుంటాం. ప్రతి ఒక్క భారతీయుడు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఈ యుద్ధం వెనక చైనానే ఉంది, అదే ఈ కరోనా వైరస్ వెనక. కాబట్టి మన ఇండియన్స్ వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా, మన ప్రపంచం మొత్తంలో ఒక సోషల్ మీడియా ఉంటే ఓన్లీ చైనాకి మాత్రం ఇంకో సోషల్ మీడియా ఉంటుంది. అంటే మన డేటా మొత్తం చైనా సేకరిస్తుంది, కానీ చైనా వాళ్ళ డేటా మాత్రం మన దగ్గరకు కూడా రానివ్వడం లేదు. అందుకే ఈ చైనాకి ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా, చైనాకు చాలా దగ్గరగా ఉండే దేశాలలో అంటే స్పెయిన్, ఇటలీ వీటిలో కూడా కరోనా వలయ తాండవం చేస్తుంది. అదీ కాక ఇవి చాలా అభివృద్ధి చెందిన దేశాలు. కానీ న్యూయార్క్ మాత్రం ఈ చైనాకు 15,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత స్పీడ్గా న్యూయార్క్కి ఎలా ఈ వైరస్ సోకింది? కానీ ఈ చైనాలో ఉన్న కొన్ని ఏరియాలకు మాత్రం ఈ కరోనా వైరస్ సోకలేదు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కొంచెం కూడా దెబ్బతినలేదు. అంతేకాదు, వాళ్ళ మార్కెట్లు యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. సో దీనివల్ల చైనా